హాయ్ గాయ్స్, దిస్ ఇస్ నవ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన మేకప్ ప్రోడక్ట్ ఎంత బాగా చూస్ చేసుకున్నా కూడా అది కరెక్ట్గా అప్లై చేయకపోతే మన బేస్ కానీ మేకప్ కానీ ఫ్లాలెస్గా కనిపించదు. సో అది అప్లై చేయడానికి మనం బ్రషెస్ చాలా కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. సో ఒక బిగినర్గా మనకి ఎలాంటి బ్రషెస్ అవసరం ఉంటాయో చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మేకప్ బ్రషెస్లో నాకు రియల్ టెక్నిక్ వాళ్ళయ్యను మార్ఫీ బ్రషెస్ బాగా నచ్చుతాయి. వాళ్ళు క్వాలిటీ బాగుంటుంది, అలాగే ఎఫర్టబుల్ కూడా అనిపిస్తుంది నాకు. అండ్ మీరు హై ఎండ్లో మేకప్ బ్రషెస్ కావాలి, ఇంకా మీరు ఎఫర్ట్ చేయగలరు అనుకుంటే గోఫర్ సిగ్మా బ్రషెస్ కూడా చాలా బాగుంటాయి. సో ఫస్ట్ ఫౌండేషన్స్తో స్టార్ట్ చేద్దాం. ఫౌండేషన్ అప్లై చేయడానికి మీకు 3 డిఫరెంట్ బ్రషెస్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఇలాంటి ఫ్లాట్ బ్రష్, పెయింట్ బ్రష్ లాగా కనిపిస్తుంది ఫ్లాట్గా. దీంతో మీరు ఈవెన్గా ఫౌండేషన్ని స్ప్రెడ్ చేయొచ్చు. కానీ దీంతో ఉండే ఇష్యూ ఏంటంటే మీరు స్కిన్కి ప్రెస్ చేయలేరు, స్కిన్లో సింక్ అయ్యేలాగా. అంటే ఫౌండేషన్ అనేది మీరు ఇలా ప్రెస్ చేస్తే స్కిన్కి అటాచ్ అయ్యి మీకు ఆ ఫౌండేషన్ స్కిన్ లాంటి ఫీల్ ఇస్తుంది. ఇదేంటంటే మీరు జస్ట్ ఈవెనైజ్ చేస్తుంది, ఈవెన్గా స్ప్రెడ్ చేయడానికి వస్తుంది. కానీ మీరు దీన్ని కొంచెం కష్టపడాలి, ఇలా ఇలా ప్రెస్ చేస్తూ వెళ్ళాలి గట్టిగా. యా, మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం లీస్ట్ ప్రిఫరెన్స్ నాది, బట్ దీంతో కూడా బాగా అప్లై చేయొచ్చు. ఈ బ్రష్ వచ్చేసి ELF వాళ్ళది. సో నెక్స్ట్ ఏమో స్టిప్లింగ్ బ్రష్. ఇది ఇలా ఫ్లాట్ ఎడ్జ్ లాగా ఇలా కనిపిస్తుంది. సో ఇలా కొంచెం షార్ప్గా ఉంటుంది ఇక్కడ. ఈ ఫ్లాట్ ఎడ్జ్ ఉండడం వల్ల మీరు ఫౌండేషన్ని చాలా ఫాస్ట్గా అండ్ ఈజీగా ఈవెన్గా అప్లై చేయొచ్చు. నాకు ఎప్పుడన్నా ట్రావెలింగ్లో ఉన్నా లేకపోతే ఫాస్ట్గా అయిపోవాలి హరీలో ఉన్నప్పుడు ఇది యూజ్ చేస్తాను. చాలా ఫాస్ట్గా అప్లై చేయొచ్చు అండ్ ఈవెన్గా స్ప్రెడ్ చేస్తుంది. ఇలా ఇలా సర్కులర్ మోషన్స్లో అప్లై చేస్తూ వెళ్ళండి. అండ్ ఇది కూడా, ఇది స్టిప్లింగ్ బ్రష్ కాబట్టి ఇది కూడా మీ స్కిన్లోకి సింక్ చేస్తుంది. సో మీరు హరీలో ఉన్నప్పుడు ఆఫీస్కి స్కూల్కి తొందరగా వెళ్ళాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ వన్. అండ్ ఫైనల్లీ బ్యూటీ బ్లెండర్. మీరు నా వీడియోస్ అన్నిట్లో చూసే ఉంటారు, బ్యూటీ బ్లెండరే యూజ్ చేస్తాను. బికాస్ దిస్ ఇస్ సో ఈజీ టు యూజ్ అండ్ ఇది చాలా బాగా బ్లెండ్ చేస్తుంది మేకప్ని. చాలా చాలా ఈవెన్గా అండ్ స్కిన్లోకి ప్రెస్ చేసేయచ్చు మనం ఇలాగా ఫౌండేషన్ని. అసలు మీకు ఎక్కడ అన్ ఈవెన్తో అస్సలు కనిపించదు. దీంతో ఇలా ప్రెస్ చేస్తూ వెళ్ళిపోవచ్చు మనం, ఇలా ప్రెస్ చేస్తూ ఫౌండేషన్ని వెళ్ళొచ్చు. సో దాట్ మీకు స్కిన్లోకి సింక్ అయ్యి స్కిన్ లాంటి ఫినిష్ ఇస్తుంది. సో దిస్ ఈజ్ హైలీ రికమెండెడ్, నేను బాగా యూజ్ చేస్తాను. ఇది బ్యూటీ బ్లెండర్ రియల్ టెక్నిక్స్ వాళ్ళది అండ్ ఇది జస్ట్ $4. మీరు ఒరిజినల్ బ్యూటీ బ్లెండర్ కూడా తీసుకోవచ్చు, మీరు ఎఫర్ట్ చేయగలిగితే. అది $20 ఉంటుంది. అది చాలా చాలా బాగా బ్లెండ్ అవుతుంది, ఇంకా చాలా మెత్తగా ఉంటుంది. అండ్ ఇది కూడా ఐ థింక్ నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏమనిపించదు. అది కొంచెం ఎక్కువ స్పాంజీ ఉంటుంది, ఇది కొంచెం తక్కువ ఉంటుంది. కానీ ఇది చాలా నాకు అప్లికేషన్లో అయితే ఏం డిఫరెన్స్ కనిపించదు. సో నేనైతే ఇది రియల్ టెక్నిక్స్ ఎక్కువగా యూజ్ చేస్తాను, ఎందుకంటే వాడేంతవరకు వాడి ఇంకోటి తీసుకోవచ్చు జస్ట్ $4 కాబట్టి. ఇట్ బ్లెండ్స్ రియలీ గ్రేట్. సో యా, యాక్చువల్గా నేను ఇదే బ్యూటీ బ్లెండర్ని కన్సీలర్ని బ్లెండ్ చేయడానికి కూడా యూజ్ చేస్తాను. ఇలాంటి బ్యూటీ బ్లెండర్స్లోనే చిన్న చిన్న బ్యూటీ బ్లెండర్స్ దొరుకుతాయి, చిన్న స్పాంజెస్ లాగా. అది స్క్రీన్ మీద ఎక్కడైనా పిక్చర్ మెన్షన్ చేస్తాను. సేమ్ ఇలాగే ఉంటుంది కానీ చిన్న సైజులో ఉంటుంది. సో దట్ మీరు కార్నర్స్కి కూడా పెట్టుకోవచ్చు. ఇది పెద్దగా ఉంది కదా, సో ఒక్కొక్కసారి కార్నర్స్కి వెళ్ళదు. సో అదైతే ఈజీగా బ్రష్ చేయొచ్చు. సో నేను కన్సీలర్కి అయితే అది యూజ్ చేస్తాను. ఐ షాడో బ్రషెస్, ఈ బ్రషెస్ కరెక్ట్గా లేకపోతే మీకు ఐ మేకప్ కరెక్ట్గా చేయలేరు. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఇలాంటి ఫ్లఫీ బ్రష్, ఇలా ఫ్లఫీ ఉంటుంది. ఈ బ్రష్తో ఏంటంటే జస్ట్ మీరు ఈవెన్గా ఒక ఫుల్ బేస్ కలర్ తీసుకొని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈవెన్గా చేయొచ్చు. లేకపోతే మొత్తం సెట్ చేసిన తర్వాత ఒకసారి ఈవెన్గా చేయాలి ఎంటీ బ్రష్తో అన్నప్పుడు యూజ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ రియలీ నీడెడ్. ఇది మార్ఫీ M505 బ్రష్. ఇది డోంట్ వరీ, నేను అన్ని కింద మెన్షన్ చేస్తాను. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సెకండ్ బ్రష్ వచ్చేసి ఇలాంటి ఇలా కొంచెం ఎడ్జీగా ఉంటుంది బ్రష్. ఏంటంటే దీంతో మీరు ఇక్కడ వాటర్ లైన్ మీద, ఇప్పుడు నేను బ్లూ కలర్ యూజ్ చేశాను కదా, ఆ బ్లూ కలర్ని జస్ట్ ఇలా మీరు వాటర్ లైన్కి క్లోజ్గా ఏదైనా కలర్ పెట్టాలి అనుకున్నప్పుడు ఇలాంటి బ్రషెస్ యూజ్ చేయండి, చాలా ఈజీగా అవుతుంది. అలాంటి ఫ్లఫీ బ్రషెస్ యూజ్ చేయలేము ఈ ఎడ్జెస్కి కలర్స్ యూజ్ చేయాలన్నప్పుడు. సో వాటర్ లైన్కి దగ్గరగా మీరు లైనర్ లాగా ఐ షాడోని యూజ్ చేయాలి అనుకున్నప్పుడు దిస్ ఇస్ ద గుడ్ వన్ టు గో.
మనం గ్లామ్ లుక్ ట్రై చేయాలనుకున్నప్పుడు గ్లిట్టర్ ఐ షాడోస్ అవి యూజ్ చేస్తూ ఉంటాం ఎక్కువగా. ఇలాంటి ఐ షాడోస్ని నేను ఇందాక చెప్పినట్టు ఇలాంటి ఫ్లఫీ బ్రషెస్తో యూజ్ చేయలేము, ఎందుకంటే అలా యూజ్ చేసినప్పుడు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది, ఫాల్ కూడా ఎక్కువ ఉంటుంది ఆ స్పార్కిల్ది. సో అలాంటప్పుడు ఇలాంటి ఫ్లాట్ బ్రషెస్ యూజ్ చేయాలి. దీన్ని మీరు కొంచెం వాటర్లో అయినా లేకపోతే సెట్టింగ్ స్ప్రే అయినా ఫస్ట్ దీని మీద స్ప్రే చేసి తర్వాత ఆ గ్లిటర్ ఐ షాడోతో జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది, ఈవెన్గా స్ప్రెడ్ చేయొచ్చు ఈ బ్రష్. అలా గ్లిటర్స్ యూజ్ చేయడానికి లేకపోతే వేరే కట్ క్రీజ్ చేసినప్పుడు కన్సీలర్ కట్ చేయడానికి వాటికి యూజ్ అవుతుంది. సో దిస్ బ్రష్ ఈజ్ ఫర్ దాట్. సో ఈ బ్రష్ కూడా మార్ఫీ నుంచే, M167 ఇది. ఐ షాడో బ్రషెస్లో వేరే బ్రాండ్లో బాగా నచ్చినవి అంటే ఎకో టూల్స్ వాళ్ళవి. అది ట్రావెలింగ్కి కూడా బాగా పనిచేస్తాయి, ఎందుకంటే ఇలా ఇందాక నేను మీకు చూపించిన బ్రషెస్ అన్నీ వీళ్ళు 2 సైడ్స్ ఇలా 4 బ్రషెస్లో కవర్ చేశారు. సో ఇవి 2 క్యారీ చేస్తే సరిపోతుంది మీరు ఐ షాడోస్కి, అండ్ ట్రావెలింగ్కి బెస్ట్ ఇది. వీళ్ళ క్వాలిటీ కూడా చాలా బాగుంది, యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చాలాసార్లు వాష్ చేశాను, ఒక్క హెయిర్ కూడా రాలేదు బ్రష్ నుంచి. అండ్ నాకు బ్లెండింగ్లో కూడా ఈ బ్రషెస్ బాగా నచ్చాయి, అసలు చాలా చిన్నగా ఉన్నాయి. సో ఈజీగా మనం ఒక పర్టికులర్ పోర్షన్లో సర్క్యులర్ మోషన్స్లో చేయాలి అనుకున్నప్పుడు, డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఇలాంటి చిన్న సైజ్వి చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి. సో ఐ హైలీ రికమెండ్ దిస్. సో ఈ 2 బ్రషెస్కి ఒక సైడ్ ఏమో ఫ్లఫీ బ్రషెస్ ఇచ్చాడు, సో మీరు స్ప్రెడ్ చేయడానికి, అండ్ ఒక సైడ్ ఏమో ఇది యాంగిల్డ్ బ్రష్ ఇచ్చాడు. యాంగిల్డ్ బ్రష్ ఏంటంటే ఇందాక నేను వాటర్ లైన్కి క్లోజ్గా అప్లై చేయొచ్చు అని చూపించాను కదా, మార్ఫీ బ్రష్ ఇది చూపించాను కదా, సేమ్ ఇది కూడా అలాగే వర్క్ చేస్తుంది. మీరు వింగ్ లైనర్ ట్రై చేయాలనుకున్నా లేకపోతే స్మచ్ చేయాలి అనుకున్నా, ఆ వింగ్ లాంటి షేప్తో స్మచ్ చేయాలి అనుకున్నా ఇలాంటి యాంగిల్డ్ బ్రష్ బాగా యూజ్ అవుతుంది. సో ఒక సైడ్ అది వచ్చింది, అండ్ ఇంకో సైడ్ ఇందాక నేను స్పార్కిల్ పెట్టడానికి యూజ్ చేయొచ్చు అని మెన్షన్ చేశాను కదా, సో అది. నెక్స్ట్ వచ్చేసి బ్లష్. బ్లష్కి నేను ఇది మార్ఫీ M523 బ్రష్ యూజ్ చేస్తున్నాను. ఇలాంటి ఫ్లఫీ బ్రష్ ఉంటుంది రౌండ్గా, దీంతో ఏంటంటే ఇలా రౌండ్గా వైడ్గా ఉంది కాబట్టి ఈజీగా ఇలా స్మైల్ చేసి జస్ట్ ఇలా బ్లెండ్ చేస్తే సరిపోతుంది. ఒక్కసారి ఇలా అంటే సరిపోతుంది, చాలా బాగా బ్లెండ్ అవుతుంది అండ్ ఈజీగా స్ప్రెడ్ చేయొచ్చు. దిస్ వన్ ఈజ్ ఫర్ ద బ్లష్. నెక్స్ట్ కాంటోరింగ్కి నేను ఇలాంటి యాంగిల్డ్ బ్రష్ యూజ్ చేస్తాను. ఇది కూడా మార్ఫీ నుంచి M459 బ్రష్. కాంటోరింగ్ని ఫేస్ని షేప్ చేయడానికి యూజ్ చేస్తాము. మనం రౌండ్ ఫేస్ ఉన్నప్పుడు ఇలా ఫేస్ని ఇలా కట్ చేసి లేకపోతే ఈ నోస్ని వైడ్ నోస్ ఉంటే కొంచెం షార్ప్ నోస్ చేయడానికి అలా యూజ్ చేస్తాము. ఇలా యాంగిల్డ్ ఉండడం వల్ల ఐ కెన్ జస్ట్ మీరు జస్ట్ ఇలా పెట్టేసుకొని ఈ చీక్ బోన్ కింద ఈ జా లైన్ ఉంటుంది కదా ఈ ప్లేస్లో ఇలా అప్లై చేయండి, చాలా బాగా ఈజీగా ఉంటుంది. అండ్ మీన్ యాంగిల్డ్ ఉంటుంది కాబట్టి ఈజీగా కరెక్ట్గా మనకి ఎక్కడ కావాలో అక్కడే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు నోస్ మీద కూడా, ఇది యాంగిల్డ్ ఉంది కాబట్టి మీరు నోస్ని కూడా చాలా ఈజీగా షార్ప్ నోస్ లాగా చేయొచ్చు. ఐ థింక్ కాంటోరింగ్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మన మేకప్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఒకసారి బ్రష్తో నీట్గా ఈవెన్గా బ్లెండ్ చేస్తాం కదా, సో అప్పుడు ఇలాంటి ఫ్లఫీ బ్రష్ కావాలి. అండ్ మీరు సెట్టింగ్ పౌడర్ యూజ్ చేసినప్పుడు కూడా ఎక్స్ట్రా పౌడర్ ఏదైనా ఉంటే అది తీసేయడానికి యూజ్ అవుతుంది. యాక్చువల్గా ఇది విరిగిపోయింది నాది, మా బాబు 2 ఇయర్స్ వాడు సో వాడు ఇరగొట్టేశాడు. బట్ యా, నేను ఈ బ్రష్ లింక్ అది అంతా కింద మెన్షన్ చేశాడు. ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ ఫ్రమ్ మార్ఫీ. సో ఇట్లా ఫ్లఫీ వైడ్గా ఫ్లఫీ బ్రష్ లాగా ఉంటుంది, సో ఈజీగా మనం ఫాస్ట్గా ఇలా పౌడర్తో ఫినిష్ చేసేయచ్చు. ల్యాషెస్కి మస్కారా రెగ్యులర్గా యూజ్ చేస్తాం, కానీ దానికన్నా ముందు ఇది ల్యాష్ కర్లర్ అంటారు, దీన్ని యూజ్ చేయండి. దీనివల్ల ఏంటంటే మీరు ఫాల్స్ ల్యాషెస్ ఏం యూజ్ చేయకపోయినా కూడా ఇది మీకు ఇన్స్టాంట్ కర్ల్ ఇస్తుంది ల్యాషెస్ని, సో దట్ మీ ల్యాషెస్ ఇంకా పెద్దగా ఇంకా కర్ల్డ్గా లాంగ్గా కనిపిస్తాయి. సో ఈ రెవ్లాన్ వాళ్ళ బ్రాండ్, సో నేనైతే ఇదే యూజ్ చేస్తాను. ఇది ఇలా ఐ పెద్దగా ఓపెన్ చేసి ల్యాష్ లైన్ దగ్గరికి తీసుకెళ్ళి గట్టిగా ఇలా ప్రెస్ చేయండి, సో దట్ ల్యాష్ కర్ల్ అవుతుంది. ఇందాక ఇలాంటి యాంగిల్డ్ బ్రష్ మెన్షన్ చేశాను కదా, ఇది వాటర్ లైన్కి క్లోజ్గా స్మచ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. కానీ మీరు వాటర్ లైన్కి దగ్గరగా ఐ లైనర్ లాగా యూజ్ చేయాలి అనుకుంటే, ఐ మీన్ ఐ లైనరే యూజ్ చేయాలి, థిన్ లైన్ కావాలి, వింగ్ కావాలి అనుకుంటే మీకు పాయింటెడ్ టిప్ ఉన్న
బ్రషెస్ దొరుకుతాయి సపరేట్గా, సో దట్ మీరు జెల్ ఐలైనర్ యూజ్ చేసినా లేకపోతే లిక్విడ్ ఐలైనర్ యూజ్ చేసినా అది దాంట్లో డిప్ చేసి ఆ పాయింటెడ్ దాంతో మీకు నచ్చిన షేప్లో వాటర్ లైన్కి దగ్గరగా యూజ్ చేయొచ్చు. చాలా ఈజీగా ఉంటుంది దాంతో చేయడం. హైలైటర్కి ఏంటంటే మీకు ఫ్యాన్ లాంటి బ్రష్ దొరుకుతుంది, అది మీరు యూజ్ చేయొచ్చు చాలా ఈజీగా. నేను స్క్రీన్ మీద ఎక్కడైనా అప్లోడ్ చేస్తాను, కానీ నేను ఇలాంటి ఫ్లఫీ బ్రష్ే యూజ్ చేస్తాను. ఇది ఐ షాడో బ్లెండ్ చేయడానికి యూజ్ చేసే బ్రష్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. ఐల్ షో యూ ద డిఫరెన్స్. సో కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అంటే ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. అండ్ ఇది మార్ఫీ M532 బ్రష్. దీనివల్ల ఏంటంటే చాలా ప్రిసైజ్గా అప్లై చేయొచ్చు, అంటే మీకు ఎలా కావాలో ఎంత అమౌంట్లో కావాలో అక్కడ ఎంత నోస్ మీద లేకపోతే ఇలా టిప్ ఆఫ్ ద లిప్ మీద నాకు ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో అప్లై చేయొచ్చు. నాకు ఇది కంఫర్టబుల్గా ఉంటుంది, సో నేను ఇది యూజ్ చేస్తాను. సో యా, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో దాట్స్ ఇట్ గైస్, దీస్ ఆర్ ఆల్ ద బ్రషెస్ దట్ ఐ యూజ్. నాకు ఈ బ్రషెస్ చాలా కంఫర్టబుల్గా అండ్ ఎలాంటి ప్రాబ్లం కూడా రాలేదు యూజ్ చేసినప్పుడు. ఇచ్చింగ్ కానీ లేకపోతే ఇరిటేషన్స్ కానీ స్కిన్ ఎలర్జీస్ ఏమీ రాలేదు. అలాగే వాష్ చేసినప్పుడు కూడా హెయిర్ పడిపోవడం కానీ ఈ స్ట్రింగ్స్ పడిపోవడం కానీ లేకపోతే ఈజీగా బ్లెండ్ కావకపోవడం కానీ అలాంటివి ఏమీ జరగలేదు. సో ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ బ్రషెస్. సో మీరు ఇలాంటి బ్రష్, ఇప్పుడు నేను మోడల్స్ చూపించాను కదా, మీకు వేరే బ్రాండ్స్ ఏదైనా నచ్చితే మీరు ఆ బ్రాండ్స్లో కూడా ఇలాంటి బ్రషెస్ తీసుకోవచ్చు. సిమిలర్గా అన్ని బ్రాండ్స్లో సేమ్ బ్రషెస్ ఉంటాయి మోడల్స్, కానీ బ్లెండింగ్లో కానీ లేకపోతే నేను ఇందాక వాష్ చేస్తే పోలేదు అని చెప్పాను కదా, సో అలాంటి క్వాలిటీలో కానీ డిఫరెన్స్ వస్తుంది. సో నేను ఇప్పుడు మెన్షన్ చేసిన ప్రోడక్ట్స్కి అయితే నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు, సో అందుకే నేను మీకు చెప్తున్నాను. సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ రియలీ హెల్ప్ఫుల్. యాక్చువల్గా ఒక సబ్స్క్రైబర్ కూడా ఈ వీడియో రిక్వెస్ట్ అడిగారు, ఐ హోప్ షీ ఈజ్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నాకు మీరు ఇంకేమైనా వీడియోస్ చూడాలనుకుంటే లేకపోతే ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ని నాకు కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ బి రియలీ హ్యాపీ టు నో. అండ్ బై.